केटीआर जिला वाईएसआर कांग्रेस पार्टी आध्वर्यंलो वरद बाधितुलकु अंडगा उंडे विधंगा एदैते प्रभुत्वं नुंचि वाळ्ळकि रावाल्सिन नष्टपरिहारं गानिवंडि ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన మౌలిక సదుపాయాలు గానివ్వండి ప్రతి ఒక్కటిగారా అందించే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా మద్దతుగా ఉండే విధంగా ఈ రోజు వరద బాధితుల కోసం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు పిఎసి మెంబర్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీను గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లా విష్ణు గారు ఎమ్మెల్సీ రూల్లా గారు మేయర్ భాగ్యలక్ష్మి గారు పిఎసి మెంబర్ ఆసిఫ్ గారు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు సోదరులు మహేష్ గారు అదే విధంగా తిరుపతిరావు గారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మా నగర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మాజీ డిప్యూటీ మేయర్లు అధికార ప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అదే విధంగా అనుబంధ సంఘ జిల్లా నగర అధ్యక్షులు అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరద బాధితులందరితో కలిసి ఈ రోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం నుంచి గారా వేలాదిగా ఆ ఒక వరద బాధితులు గానే ఉండి వాళ్ళకి మద్దతు ఇస్తానికి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు గారు వచ్చి వరదలకు కారకులైన తెలుగుదేశం పార్టీ కోటమ ప్రభుత్వం వాళ్ళొక తీరుని నిరసిస్తూ ఎందుకంటే ఈ వరదలు అనేది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం వల్ల ఏర్పడిన వరదలు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరుగా చెప్పుతున్నారు దాదాపుగా 20 రోజులు 25 రోజులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నందిగాము గానే ఉండి మైలవరం గానే ఉండి జగ్గపేట నుంచి ఈరోజు మా విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో గర ముఖ్యంగా సింగనగర్ ప్రాంతం రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో అనేక ఇబ్బందులు భోజనాలు లేక మంచినీటి సదుపాయాలు లేక కరెంటు లేక ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా అదేవిధంగా వరదలన్నీ అయిపోయిన తర్వాత కింద ఉన్న వాళ్ళకి 25,000 పైన ఉన్న వాళ్ళకి 10,000 బండి పారైపోతే 3,000 అని చెప్పిన అబద్ధాలు చెప్పి ఈ రోజు ధర ఎవరికి సక్రమంగా ఇవ్వకుండా ఈ రోజుకి వేలాది మంది ప్రజానీకం కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర పరిగాబులు కాస్తూ మాకు సాయం చేయని మహాప్రభు అని చెప్పని అడిగే పరిస్థితి ఈరోజు ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎంతమంది ఎంత చెప్పినా ఎంతమంది ఎంత అడిగినా ప్రభుత్వానికి కనికారం లేకుండా ప్రజానికాన్ని ఇబ్బంది పడే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అందరూ చెప్పుకున్నారు ఈరోజు మాట్లాడితే వాళ్ళు అంటున్నారు మేము అది చేసాం ఇది చేసాం మీరేమైపోయారని చెప్పండి మొన్న ఓ నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం సిగ్గుందా మీకు అరే ఇంకా మా మీద పేరు ఏరుస్తారా ఇంకా మా పార్టీ మీద పేరు ఏరుస్తారా ఇంకా మా నాయకుల మీద పేరు ఏరుస్తారా మీరెక్కరా మీరెక్కరా అంటున్నారు మేము తిరుగుతున్నాం మా సంగతి పక్కన పెట్టింది మీరేం చేస్తున్నారయ్యా మీరేం పట్టించుకుంటున్నారయ్యా మీరు ప్రజానికానికి ఏం చేశారయ్యా ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పని బిల్డప్లు ఇచ్చి అడ్రస్ లేకుండా ఈరోజు వరద బాధితులకు ఎవరైనా ఒక్కరైనా ఈరోజు సమాధానం చెప్పుతున్నారా వాళ్ళ బాధని ఈరోజు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఈరోజు 100 కోట్లు 534 కోట్లు విరాళాలు తీసుకొచ్చి ఏం చేశారా విరాళాలు ఎవరికి ఇచ్చారు ఓ మంచినీటి బాటిల్ ఇచ్చారా ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఏం చేశారా విరాళాలు చివరికి విరాళాలలో గరా అవినీతి చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ
ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద పడి మీరు ఏర్పులు చేరుస్తున్నారు కానీ అరే మేము ప్రజానికానికి ఇది చేశాము ఇది చేయగలిగాము లేకపోతే ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని ఏ ఒక్కరన్న ముందుకొచ్చారా కేవలం అబద్ధపు ప్రకటనలు అబద్ధపు మాటలతో ఈరోజు కోటమి ప్రభుత్వం కాలం గడుపుతారని చెప్పని సందర్భంగా చెప్తున్నా వాళ్ళొక తీర్ని నిర్దేశిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే సాయం రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర మేమందరం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం దగ్గర అండగా ఉంటాం తోడుగా ఉంటాం ఈరోజు ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి కోటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈరోజు విజయవాడ నగరంలో మొదలైంది రాబోయే రోజుల్లో మీ యొక్క ప్రభుత్వం పరిపోతానికి ఈ యొక్క ధర్నానే పునాదని చెప్పిన విషయం మీరందరూ గారు గుర్తుపెట్టుకునే సందర్భం తక్షణమే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే పరిహారం అందాల్సిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా వాళ్ళందరి గారు మీరు నష్టపరిహారం చెల్లించాలి అనేక మంది ఆటో వాళ్ళు కానివ్వండి బళ్ళు వాళ్ళు కానివ్వండి ఈ రోజుకి డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతుంది కరెంటు వ్యవస్థలో ఈ రోజుకి వాళ్ళు ఇంకా కరెంటు సరిగ్గా ఇవ్వలేకపోవటం జరిగింది ఇన్ని పెట్టుకుని మా మీద విమర్శలు కాదు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పని ఈరోజు కోటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిన్న చంద్రబాబు మాట్లాడుతున్నారు అదేవిధంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసావు నీ కోటి రూపాయలు అని చెప్పండి దాదాపుగా 50 లక్షలు మేము ఖర్చు పెట్టాం మీలాగా ఒకళ్ళు విరాళాలు ఇచ్చి ఏం దాంట్లో అవినీతి చేయలా ప్రతి ఒక్క రూపాయి గారా రండి 50,000 కుటుంబాలకి రాసుకోండి 50,000 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1 కోటి రూపాయలు ఇంటింటికి ఈరోజు సర్కిల్ పంపిణీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాతో పాటు రండి మేము చూపిస్తాం ఏ ఇంటికి ఇచ్చామో ఎంతమందికి ఇచ్చామో ప్రతి ఒక్కటి గారు మేము లెక్క తీలుస్తాం మీరు లెక్క ఇవ్వగలరా ఆ విరాళాల లెక్క మీరు ఇవ్వగలరా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఒక సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం గారా కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే ఈరోజు అండ అండ అని చెప్పిన విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం సందర్భం చెప్తూ